ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి. ఈరోజైతే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో అనే చెప్పుకోవాలి. చాలామందికి యూజ్ అవ్వచ్చు కూడా. కంప్లీట్గా అయితే చూడండి. పర్మనెంట్ ఐబ్రోస్ కోసం అని మీకు ఆల్రెడీ తెలుసు, థంబ్నైల్లో చూసేశారు. ఇది వచ్చేసి నేను ఎక్కడ అంటే మన కాకినాడ అయోధ్య నగర్ రోడ్ నెంబర్ 3 ఆదిత్య డిగ్రీ కాలేజ్కి ఆపోజిట్లోనే మీకు డాక్టర్ జుబేదాస్ డెంటల్ అండ్ ఫేషియల్ ఎస్థెటిక్స్ అని కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడికి నేను ఎందుకు వచ్చానంటే మేడం వచ్చేసి ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యాక్చువల్లీ డెంటల్ కానీ లేదా స్కిన్కి సంబంధించిన పర్మనెంట్ మేకప్స్, స్కిన్ వైటనింగ్, లేజర్ ట్రీట్మెంట్స్, ఇలా చాలా డెంటల్కి సంబంధించిన ఆల్ సర్వీసెస్ కానీ ఇలా చాలా వాటిలో బాగా ఎక్స్పీరియన్స్డ్ అనమాట. సో నాకేంటంటే ఇక్కడ బెస్ట్ అని అనిపించింది. ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడం వలన అండ్ నాకైతే బెటర్ అని అనిపించింది అనమాట. నేనైతే ఫస్ట్ నా ఐబ్రోస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు చాలా లైట్గా ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే నాకు కొంచెం పర్మనెంట్ మేకప్ లైక్ ఐబ్రోస్ చేయించుకోవడం వలన నాకు ఇంకా మంచి లుక్ క్రియేట్ అవుతుంది అని అయితే అనిపించింది అనమాట. బిఫోర్ మనకి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన స్కిన్కి సంబంధించి కానీ లేదా హెయిర్కి సంబంధించి ఏదైనా సరే డెంటల్కి సంబంధించి కానీ మన ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనకి ఎలాంటి ట్రీట్మెంట్ అయితే బాగుంటుంది, ఎలాంటి సర్వీస్ అయితే బాగుంటుంది అనేది కంప్లీట్గా మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అది నాకు బాగా నచ్చింది. మేడం రిసీవింగ్ కూడా చాలా బాగుంటుంది, ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తారనమాట. బిఫోర్ ఏమైందంటే నాకు సెషన్ స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ 2 ఉంటాయి. ఫస్ట్ సెషన్లోనే మనకి ఏంటంటే థిక్గా కొంచెం పర్వాలేదు అనుకున్న వాళ్ళకి సరిపోతుంది, లేదంటే సెకండ్ స్టెప్ అనమాట. నేనైతే ఫస్ట్ కాబట్టి ఫస్ట్ నాకేంటంటే మార్కింగ్ అనేది చేస్తున్నారనమాట. మార్కింగ్ అనేది చేయడం ఎందుకు అంటే ఫస్ట్ మన చాయిస్ ఉంటుంది, మన ఫేస్కి అది ఎలా ఉంది అనేది మన ఫీల్ని బట్టే ఆ తర్వాత షేప్ అనేది కంప్లీట్ అయిన తర్వాతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారనమాట. ఫస్ట్ అయితే నాకు షేప్ ఎలా ఉందో చూసుకోమన్నారు. ఈ షేప్లో మేము చేయబోతున్నామని చెప్పేసి మార్కింగ్ అంతా అయిన తర్వాత నాకైతే ఓకే అనిపించింది. కొంచెం బ్రాడ్గా అనిపించినప్పుడు ఇంకొంచెం బ్రాడ్గా ఉన్నది ఏంటంటే కొంచెం ఇంకా చిన్నగా తగ్గిస్తే బాగుంటుంది అన్నప్పుడు మేడం మళ్ళీ అలా చేశారనమాట. అది కొంచెం తగ్గించారు. సో అది ఏంటంటే ఇలా మనకి ఎలా కావాలంటే అలా ఫస్ట్ మనకి మార్కింగ్ అయిన తర్వాతే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఇదిగోండి మళ్ళీ నాకు కొంచెం ఆ బ్రాడ్నెస్ అనేది తగ్గించమన్నప్పుడు అది మళ్ళీ మార్కింగ్ చేశారు. తర్వాత ఏంటంటే ప్రొసీజర్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, లైక్ ఒక 3 పాటు టైం అనేది తీసుకుంటుంది అనమాట. మీరు ఒకవేళ ఇక్కడ ఏమైనా మీ స్కిన్కి కానీ హెయిర్కి కానీ లేదా డెంటల్కి సంబంధించి ఏమైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే, అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటే కనుక వెళ్ళినప్పుడు మన ఛానల్ నేమ్ చెప్తే మీకు 20% డిస్కౌంట్ అనేది ఇస్తారనమాట. ఇక్కడ ఈ లేటెస్ట్ ట్రీట్మెంట్స్కి సంబంధించి ఆల్ ఎక్విప్మెంట్ అయితే మేడం దగ్గర ఉంటుంది, అదంతా కూడా మీతో షేర్ చేస్తున్నాను. చాలా హైజీనిక్గా నీట్గా కంప్లీట్గా అక్కడ క్లినిక్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ దెన్ నాది ఐబ్రోస్ అనేది ప్రొసీజర్ స్టార్ట్ అయింది. మీరు చూడవచ్చు ఫస్ట్ ఏంటంటే మనకి నొప్పి, చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా, అండ్ పర్మనెంట్ ఐబ్రోస్ చేయించుకునేటప్పుడు ఏంటి అసలు పెయిన్ ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుంది అనేది సో మెనీ డౌట్స్ ఉంటాయి. ఇదేంటంటే మనం ఐబ్రోస్ చేయించుకుంటాం కదా, ఐబ్రోస్ చేయించుకునేటప్పుడు మనకి ఎలా అనిపిస్తుందో అంతకన్నా ఇంకా తక్కువ అయితే నాకు అనిపించింది. ఎందుకంటే బిఫోర్ మనకి ఒక గ్లూ లాంటిది ఉంటుంది, క్రీమ్ లాంటిది, అది పెడతారనమాట. సో దానివల్ల నాకు పెయిన్ అనేది తెలియలేదు, లిటిల్ బిట్ పెయిన్ అనేది వస్తుంది అనమాట, దాన్ని మనం తీసుకోగలుగుతాము. సో అలాంటి చిన్న చిన్న ఐబ్రో థ్రెడ్డింగ్ ఎలా చేయించుకుంటామో సో ఆ ఫీల్ అనేది వస్తుంది, అక్కడక్కడ వస్తుంది, కంప్లీట్గా కూడా ఉండదు అనమాట. ఓకేనా? సో అదంతా కూడా మన కంఫర్ట్ని అడుగుతా, లైక్ మీకు ఓకేనా, మీకు ఎలా ఉందని మధ్య మధ్యలో ఆగుతా కూడా మేడం ప్రతిదీ కూడా క్లియర్గా తెలుసుకుంటూ ట్రీట్ చేస్తారనమాట. ఒక ఐబ్రో అయితే నాది కంప్లీట్ అయింది చూడండి. సో చెప్పాను కదా మీకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, ఒక 3 అయితే పడుతుంది ఖచ్చితంగా మీకు. అంటే 3 చేస్తారంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేం కానీ, బట్ కంప్లీట్ అయిన తర్వాత నా లుక్ మీరు చూడొచ్చు ఎలా ఉంది అనేది. నా ట్రీట్మెంట్కి ఏంటంటే 8,000 అయింది. సో మీరు ఒకవేళ రీల్ చూపిస్తే, మన రీల్ అంటున్నాను సారీ, మన వీడియో కానీ మన ఛానల్ నేమ్ కానీ చూపిస్తే మీకు ఇంకా 20% డిస్కౌంట్ కూడా ఇస్తారు. మిగతా సర్వీసెస్ వాటిపైన కూడా 20% డిస్కౌంట్ అయితే ఉంటుంది. అండ్ కంప్లీట్ నా లుక్ చూడండి ఎంత బాగుందో. బిఫోర్ లుక్ ఈ లుక్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా. అండ్ కేరింగ్ కూడా ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా మనం మేడంని అడిగి క్లియర్గా తెలుసుకుందాము. వచ్చేసేయండి. చూసారు కదా, పర్మనెంట్ ఐబ్రోస్ అయితే నాకు ఇప్పటికి ట్రీట్మెంట్ ఫినిష్ అయింది. సో మేడంని దీనికి తగ్గ కేరింగ్ అలాగే ఇంకేమేమి సర్వీసెస్ ఇక్కడ ఉంటాయి అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. నేనైతే చాలా సాటిస్ఫైడ్ అనమాట. ఫస్ట్ అయితే కొంచెం భయం వేసింది నాకు,
బట్ మీరు చేసిన తర్వాత ఈ ఫినిషింగ్ ఇదంతా కూడా నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. సో ఇది తర్వాత ఏంటి మేడం మీది కేరింగ్? సో ఇప్పుడు ఇది ఏంటంటే 24 hours వరకు వాటర్ అయితే తగలకూడదు. మీరు బేబీ వెట్ వైప్స్ ఉంటాయి కదా, బేబీ వెట్ వైప్స్ అంటే వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది అండ్ కెమికల్స్ ఫ్రీ ఉంటుంది అన్నమాట. సో దాంతో మీరు ఫేస్ వాష్ అంటే ఫేస్ క్లీన్ చేసుకోవచ్చు వీటికి తగలకుండా. 24 hours తర్వాత నుంచి ఏంటంటే మీరు అది డ్రై అవుతూ ఉంటుంది, అది మొత్తం డ్రై అవ్వకుండా తర్వాత మీరు బయట ఎప్పుడైనా డస్ట్ అవి పడకుండా ఉండడానికి వాజ్లిన్ అప్లై చేసుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే మీరు సన్ స్క్రీన్ పెట్టుకున్న తర్వాత వాజ్లిన్ అప్లై చేయండి. సన్ స్క్రీన్ ఇస్ మస్ట్ అండ్ షుడ్, ఎందుకంటే మీకు త్వరగా లైట్ అయిపోతుంది సన్ స్క్రీన్ పెట్టుకోకపోతే, అంటే ట్యాన్ అవ్వడం, ఓకే ట్యాన్ త్వరగా అయ్యి అది ఫేడ్ అవుట్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బట్టలే ఉన్నాయి, త్వరగా ఫేడ్ అవుట్ అయిపోతాయి కదా ఎండలో, ద సేమ్ వే ఇది అంతే. సో మనం కలర్ ఇచ్చింది కాబట్టి సో త్వరగా పోతుంది. ఓకే, సో సన్ స్క్రీన్ ఉండడం వల్ల బెస్ట్ ఆప్షన్. ఎస్ ఎస్, దట్స్ మ్యాండేటరీ ఆప్షన్ కూడా కదా, మస్ట్ అండ్ షుడ్ గా వాడాల్సింది. సో ఇది ఏదైనా మీ వర్క్అవుట్ ఏదైనా చేసిన హెవీ స్వెట్టింగ్ అనేది ఒక 3-4 days పట్టకూడదు, స్వెట్టింగ్ కూడా అవ్వకూడదు. ఓకే, సో కొంచెం బెటర్ ప్లేస్ లో ఉండాలి. ఓకే, యా ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా మీకు? అంటే ఇంకా మీ క్లినిక్ లో చాలా సర్వీసెస్ ఉన్నాయి కదా, సో డెంటల్ ప్లస్ కాస్మెటాలజీ. కాస్మెటాలజీ కాబట్టి ఇంకా ఏమేమి? మేము అపార్ట్ ఫ్రమ్ డెంటిస్ట్రీ, డెంటల్ లో మేము అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ డెంటల్ ట్రీట్మెంట్స్, ఇంప్లాంట్స్, తర్వాత కంప్లీట్ డెంచర్స్ అవన్నీ ఉంటాయి. సో మనకి ఏంటంటే ఏ స్పెషలైజ్డ్ డాక్టర్ దాని తగ్గట్టుగా వచ్చి చేసి వెళ్తూ ఉంటారు. తర్వాత వచ్చేసి కాస్మెటాలజీ వైపు ఫేషియల్ ఎస్థెటిక్స్ లోని నేను పర్మనెంట్ మేకప్ స్పెషలైజ్డ్, 3 years ఎక్స్పీరియన్స్డ్ ఉంది, నేను ఇంటర్నేషనల్ సర్టిఫైడ్. ఈవెన్ నేను ట్రైనింగ్స్ కూడా ఇస్తూ ఉంటాను దీనికి. ఐబ్రోస్ లోని పర్మనెంట్ మేకప్ లోని ఐబ్రోస్, డార్క్ లిప్ కరెక్షన్ ఉంటుంది, తర్వాత ఐ లైనర్స్ ఉన్నాయి. సో వాట్ ఎవర్ దే వాంట్ ఎవ్రీథింగ్ మేము చేస్తాం. ఈవెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ కెమికల్ పీల్స్, లేజర్స్, లేజర్స్ లో హెయిర్ రిడక్షన్ లేజర్ ఉంటుంది, టాటో రిమూవల్ ఉంటుంది, తర్వాత కార్బన్ ఫేషియల్ ఇప్పుడు మంచిగా చూస్తున్నారు. సో కార్బన్ ఫేషియల్ ఉంటుంది, ఇంకా మీకు ఆల్ టైప్స్ ఆఫ్ మెడిఫేషియల్స్ ఉంటాయి, హైడ్రాఫేషియల్ కానివ్వండి, మైక్రోడర్మ్ అబ్రేషన్స్, ఇంకా రెడ్ కార్ట్, ఇంకా మా సిగ్నేచర్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి రేడియంట్ గ్లో. సో వెడ్డింగ్ సీజన్ కాబట్టి మా ఫాలోవర్స్ కి, నా ఛానల్ చూసి వచ్చిన వాళ్ళకి ఏమైనా మీరు ఏమైనా బెస్ట్ ఆఫర్ ఇస్తారా? తప్పకుండా ఇస్తానండి, వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా 20% డిస్కౌంట్ అయితే ఇస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎలాంటి ట్రీట్మెంట్ కైనా ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సో చూసారు కదా, నా ట్రీట్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది, నేను ఫుల్లీ సాటిస్ఫైడ్, చాలా సాటిస్ఫైడ్గా బయటకు అయితే వచ్చాను. ఇది కంప్లీట్గా మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా డీటెయిల్ చెప్పారు కదా. ఇన్ కేసు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ పైన డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను. అడ్రస్ కూడా మీకు అయోధ్య నగర్లోని ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఆపోజిట్లోనే మీకు కనిపిస్తుంది అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.